న్యూస్ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసేందుకు రైతుల దగ్గర చిల్లి గవలేని పరిస్థితి ఏర్పడింది. ఓవైపు అడపాదడపా వర్షాలు కురుస్తుంటే మరోవైపు రుణాల కోసం రైతులు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ఈ ఏడాది కూడా దళారులను ఆశ్రయించాల్సి వస్తుందంటున్నారు రైతులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. సీజన్ ప్రారంభమైంది. ఇటు రైతన్నలు కూడా పొలం పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా మాత్రం ఈ మూడో విడత రుణమాఫీ ఇంకా మంజూరు కాకపోవడంతో కూడా రైతులు పెట్టుబడి విషయంలో కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలా వరకు కూడా రైతులు దళారులను కూడా పెట్టుబడి కోసం ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో మనం అసలు రైతుల నుంచి ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఉన్నాయనే దానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, పంటలు కూడా వేసుకోలేదు. ఎటువంటి సమస్యలు మీకు ప్రధాన ముఖ్యంగా ఏంటంటే సార్, మన ప్రభుత్వం మనము రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్దానాలు చేసింది. ఇప్పటి వరకు రెండు విడతలు వచ్చినా మిగతా పూర్తిగా రాకలేవు. బ్యాంకులు రుణాలు ఇస్తలేరు. పూర్తిగా ఒకటేసారి మాఫీ చేస్తే మంచిగా ఉంటుంది. తర్వాత బ్యాంకులు వడ్డీ మాఫీ అని చెప్తున్నారు, కానీ రైతుల దగ్గర అయితే వడ్డీలు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులకు ఇబ్బంది కలుగుతున్నారు. మరియు నూతనంగా రైతులు మొత్తం రైతుల యొక్క అప్పులు చెల్లించి ప్రభుత్వము కొత్త రుణాలు ఇవ్వాలవలసింది కానీ కోరుతున్నాము. మరియు ఈ పరిస్థితుల్లో ఎటువైనా కానీ రైతులకు ఇబ్బందికరంగా ఉన్నది. దళాలీలు కానీ ప్రైవేట్ అప్పులు చేసి ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలు వేసుకునే పరిస్థితులు లేరు. కావున వీరికి కొత్తగా రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించి వీరిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది మీరు చెప్పండి ప్రధానంగా అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు రుణమాఫీ మూడో విడత రుణమాఫీ మంజూరైంది కాలేదు సార్. మూడోసారి రుణమాఫీ కాలేదు. మూడోసారి నాలుగోసారి ఒకటే పరి ఇచ్చినట్టయితే కొంచెం రైతులకు ఆదుకున్నట్టయితే అని మమ్మల్ని వెన్నట్టు లేకుంటే ఫస్ట్ రుణమాఫీ ఇచ్చి దళాలు ఇస్తలేరు. రుణాలు ఏమి దొరుకుతలేవు. ఇప్పుడు సీడ్ పెట్టుకుందామని సీడ్ టైంకు డబ్బులు వస్తలేవు. ఎట్లా వేయాలి సార్? మరి ఈ దాని గురించి బ్యాంకులకు పోతే బ్యాంకు రుణాలు ఏమి కట్టమంటున్నారు. కడదామంటే ఇప్పుడు అవి రుణమాఫీ కానీ డబ్బులు ఏమి లేవు. ప్రస్తుతానికి ఎట్లా వేస్తాం సార్? ఇక అందుకొరకే బ్యాంకు దగ్గరకు ఎవరికంటే రుణాలు కట్టమంటున్నారు, అప్పుడు ఇస్తామంటున్నారు. అప్పటిదాకంటే ఇప్పుడు సీజను పత్తి పెట్టే సీజన్. ఇప్పుడు పత్తి గింజలకు పోదామంటే పత్తి డబ్బులు ఏం ఇస్తలేరు. ఇప్పుడు దళాలు ఇస్తలేరు. ఇక అదే ప్రాబ్లం ఉన్నది సార్. ఇప్పుడు మీరు చెప్పండి ప్రధానంగా పెట్టుబడి విషయంలో కూడా చాలా వరకు రైతుల దగ్గర కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది. అసలు ఎటు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. రెండు సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి వర్షపాతం చేత వర్షాలు లేక చాలా కష్టాల పాలవుతున్నటువంటి వాళ్ళు. ఇప్పటి పరిస్థితి మాత్రం చూస్తుంటే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా మాత్రం ఉంది. వాళ్ళు బతికే పరిస్థితులు మాత్రం లేరు. అదే కాకుండా మొన్నటి తొలగిరి వర్షాలకే రైతులు కూడా అక్కడక్కడ మాత్రం అప్పులు చేసి పత్తి గింజలు పెట్టుకున్నారు సార్. పెట్టుకుని ఇంతవరకు అంటే 8-10 రోజులు అవుతుంది. వర్షాలు కూడా లేవు. ఆ పెట్టిన గింజలు కూడా మాత్రం పోతుంది. మరి అలా పరిస్థితి మాత్రం ఎంత ఘోరంగా ఉందటంటే అది ఏదైనా ప్రభుత్వం మాత్రం ముందుకొచ్చి ఈ రైతులను మాత్రం ఆదుకుంటేనే ఏమైనా మేలు జరుగుతుంది. కానీ రైతుల పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా మాత్రం ఉంది. ఏం చేయరాకుంటున్నారు? ఇప్పుడు వర్షాలు పడితే ఏమైనా పంట వేయస్తే చేస్తారు. రైతులకు ఏం చేయరాకుంటున్నారు? డబ్బులు లేవు దగ్గర. దళాల వ్యవస్థ చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆలు కూడా చెట్లు లేవు. అక్కనే కదా ఇట్లున్నది. ఏం చేద్దాం? మీరు చెప్పండి ఎటువంటి సమస్యలు ఇప్పుడు ప్రస్తుతం సార్? 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూ కరువు ప్రాంతం, కరువు తాండవిస్తున్నది. కరువు తాండవిస్తున్నది. రైతులకు అష్ట కష్టాలు ఉన్నది. రుణమాఫీ ప్రభుత్వము రుణమాఫీ చేస్తున్నది. అది సక్రమంగా అమలు కాకలేదు. అది రెండో విడత మూడో విడత అనుకుంటే వేస్తున్నది. అది బ్యాంకులకే సరిపోతలేవు, వడ్డీలకు సరిపోతలేవు. రైతులు అష్ట కష్టాలు ఉన్నారు. కరువు మాత్రం 5 సంవత్సరాల నుంచి పంటలు ఉండక రైతులు అష్ట కష్టాలు. అక్షర సత్యం సార్ ఇది. అదొకటి. ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఈ రుణమాఫీ గురించి అయితే నోరు విప్పుతూనే లేడు. 2 సంవత్సరాలు వేసిండు, మరి 3 సంవత్సరం కాడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఏం కథను ఆయన మాత్రం రైతుల మీద పట్టించుకుంటలేడు. దయచేసి కేసీఆర్ గారు రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేస్తే రైతులు కొంచెం ఊరట కలుగుతాయి, రైతులకు మంచి మేలు జరుగుతాయని ఆశిస్తున్నా సార్. ఇది మనం చూసుకొచ్చి ప్రధానంగా కూడా రైతులు పడుతున్న ఆవేదన దాదాపుగా కూడా మాకు ఇప్పుడు పెట్టుబడి ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. పెట్టుబడి కూడా డబ్బులు లేవని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ మూడో విడత రుణమాఫీని కూడా ప్రభుత్వం తొందరగా కూడా మాఫీ చేయాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. తొందరగా మాఫీ చేస్తే మాకు వచ్చే డబ్బులతోనూ కూడా దీనికి సంబంధించి ఖరీఫ్ దానికి సంబంధించి కూడా ఆ పెట్టుబడి కూడా డబ్బులు ఉండే అవకాశం ఉందని కూడా రైతులు చెప్తున్న వాదన. ఇది కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర ఎన్టీవీ ఆదిలాబాద్.